కాలం పిల్లలతో ఉన్న మీరు ఇప్పుడు పిల్లల్ని మిస్ అవుతున్నారు ఒక అమ్మాయి తుంగతుర్తి నుంచి వాళ్ళ పేరెంట్స్ ని పట్టుకొని వచ్చి నాకు 500 రూపాయలు ఇచ్చిపోయింది మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి పర్సనల్ లైఫ్ ఉందా అసలు మై వైఫ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఓకే లవ్ మ్యారేజ్ మీది మీరు పొలిటిక్స్ లోకి రావాలి అనుకున్నప్పుడు తన రియాక్షన్ ఎలా ఉండేది షీ ఇస్ విల్లింగ్ టు ట్రావెల్ విత్ మీ అండ్ షీ రెస్పెక్ట్స్ మై డిసిషన్ ఎట్లా వచ్చింది ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది రాజకీయాల మీద ఆసక్తి అనేది అంటే పోలీస్ గా ఉన్నప్పుడు కూడా ఉంది పేరో వ్యవస్థను క్రియేట్ చేయడం వెనక కూడా పొలిటికల్ ఎజెండా ముందు పెట్టుకొనే ఉన్నారు స్వేరో నెట్వర్క్ ను క్రియేట్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా మా లక్ష్యాలు మూడే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ప్రత్యేకించి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ చాలా అర్జెంట్ గా అవసరం ఉంది అర్జెంట్ గా ఎందుకు అనిపించింది ఇప్పుడు కొత్తగా పార్టీలు స్టార్ట్ అవడము మరొకసారి ఆ దోపిడికి ఇంకా పెద్ద ఎత్తున ప్లాన్ లేసుకుంటున్నట్టుగా నాకు అనిపించి ఇంకా నేను సైలెంట్ గా ఉంటే బాగుండదు దాదాపు 3 ఏళ్ల నుంచి మీరు రాజకీయాల వైపు రావాలి అని చాలా రిగరస్ గా రీసెర్చ్ చేస్తున్నట్టు నాకు తెలిసింది నిజమేనా बहुजन समाज पार्टी ने मायावती गारु मिम्मल्नि पिलिपिंचारा लेदा मीरे नेरुगा वेल्लि कलिसारा पार्टी प्रवीण कुमार ये स्थायि व्यक्तो मायावती गारिकि तेलुसा मरि अंत उन्नप्पुडु एंदुकु पार्टी इंचार्ज एंदुकु चेयलेदु బీఎస్పీ ఇక్కడ తెలంగాణలో ఉందంటే కేవలం టికెట్లు అమ్ముకోవడానికే పోయిన చరిత్ర గురించి నేను కామెంట్ చేయలేను గానీ ఈ విషయంలో మాత్రం మేము అలాగే ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ప్రవీణ్ కుమార్ దళిత అనే పదమే ఒక కుట్ర ఫస్ట్ మీరు హుజూరాబాద్ వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచే కార్యక్రమం ఎందుకు చేయట్లేదు ఇప్పుడు అర్జెంట్ గా నేను హుజూరాబాద్ కు పోయి సో దాని నుంచి బయటపడడానికి మీరు ఇప్పుడు ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేస్తున్నారా మా మాగుడు కల్చర్ ఉంది సౌడమ్మ తల్లి కాటమయ్య స్వామి దర్నాలు రాస్తారోకులు చేయరా ఆ దర్నాలు రాస్తారోకులు చేయడమే ఫైట్ కాదు కదా సో మీరు నిరుద్యోగుల గురించి గట్టిగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బహుజన సమాజ్ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు నిరుద్యోగులే తెలంగాణలో ఉండే ఇన్ని లక్షల కోట్ల మంది యువతకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమవుతుందా ప్రాక్టికల్ కేసీఆర్ గారికి అసలు ఈ నిరుద్యోగులు అంటే విపరీతమైన ఏహభావం తెలంగాణలో కేసీఆర్ గారు ఒక రోజు ఒక యూనివర్సిటీలో అడుగుపెట్టలే కేటీఆర్ గారు రెండు ట్వీట్లు చేస్తే కాదు మీరు ఇచ్చే బృతి కాదు మీరు ఇచ్చే బందులు కాదు మాకు మీరు ఏ విధంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మీరు ఏ విధంగా లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు మీరు ఏ విధంగా ఇక్కడ పక్క నుండి హైటెక్ సిటీలో ఆకాశ అర్మాలు ఏ విధంగా కట్టుకుంటున్నారు మీకు ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఆ సీక్రెట్ చెప్పండి మేము కూడా ఆ విధంగా తయారవుతాం నిరుద్యోగులు అడుగుతున్నారు వైఎస్ షర్మిల పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి ఐ థింక్ దే రిప్రజెంట్ ఓన్లీ దోపిడీ వర్గాలు రిప్రజెంట్ చేస్తున్నారు మన ఎదురుగా ఒక తప్పు జరిగేటప్పుడు ఇది తప్పు అని చెప్పడంలో అయితే అబ్జెక్షన్ ఉండదు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఆఫీసర్ డీజీపీ గారి దగ్గర చాలా తీవ్రమైన చర్య ఏ విధంగా ఈ ఉద్యమాన్ని అణచివేయాలి సో అదే నేను ఒకవేళ బయట చెప్పుంటే అగ్నిగుండం అయింది రాష్ట్రం మామూలుగా ఎందుకు సార్ యూనిఫామ్ వేసుకుంటే అంత హార్డ్గా మారిపోతారా అధికారంలో ఉన్నా లేకపోతే పవర్ చేతిలో ఉన్నా ప్రజల్ని ఎలా అయినా సరే అణచివేయాలి వాయిస్ ని నొక్కేయాలి అనేది ఏమన్నా వస్తుందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ లో పనిచేసేటప్పుడు ఎన్కౌంటర్లు చేయించారు బాలగోపాల్ లాంటి వ్యక్తుల మీద కూడా ఇప్పుడు మీరు చెప్తున్న ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా అధికారానికి వ్యతిరేకంగానే చాలా మంది అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఆదివాసీలు లేకపోతే ఈ వ్యవస్థ మీద చాలా కోపం వచ్చిన వాళ్ళు వాళ్ళని ప్రవీణ్ కుమార్ ఇలా తుపాకీ పెట్టి కాల్ చేశాడు నీ సంకల్పం నువ్వే తెచ్చుకోవాలి